కరెక్టా కాదో ఎవరికి తెలుసు, నాకేదే తెలియదు, మీకు కూడా తెలియదు, అయ్యే ఉంటుందిలేండి, ఎందుకంటే మీరు షార్ప్ అన్నారు కాబట్టి. ఓకే, ఇక్కడ ఇంకొక షార్ప్ స్టూడెంట్ ఉన్నారు మనతో పాటు. ఎస్, మిస్టర్ రాణా గారు రోజు షార్ప్నర్తోనే అసలు షార్పన్ చేసుకుంటూ ఉంటారు ఆయన బ్రెయిన్ని. ఎస్ చెప్పండి, మీరు ఆ రోజుల్లో కంబైన్డ్ స్టడీస్ ఎలా చేసేవాళ్ళు, ఎవరితో చేసేవాళ్ళు? కంబైన్డ్ స్టడీస్ అంటే సోలోగా చదవలేదండి, కంబైన్డ్ ఎక్కడ వస్తుంది? ఎప్పుడైనా సరే మనలాంటి స్టూడెంట్స్ సోలోగా ఏం చదవలేరు, ఎవరో ఒకళ్ళని పెట్టుకోవాలన్నమాట పక్కన. నేనండి కంబైన్డ్ రామచరణ్తో చేసేవాడిని, కంబైన్ బాగా కంబైన్ స్టడీస్ చేశాను. ఎలా ఉండేది ఆ కంబైన్ స్టడీస్? అంటే ఎంతవరకు అంటే అంతవరకు చదువుకున్నామండి ఇద్దరు. అది ఎంతవరకు అంటే పంజగుట్ట వరకు లేకపోతే? లేదు, యూసఫ్ కూడా వరకు అండి. ఓకే, అంటే ఆ చదువుల్లో ఎప్పుడైనా గోడ దూకడాలు అలాంటివి కూడా ఏమైనా జరిగాయా? లేదు, దూకడాలు లేవు లేదండి. అంటే కిటికీ ఎలా దూకుతాడు రాణా గారు, పట్టరు ఆయన కిటికీ? అది కరెక్ట్ అండి, ఎందుకంటే కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి కిటికీ గ్రిల్ తీసేసి బయటికి దూకేసి వెళ్ళిపోయేవాళ్ళం. వావ్, సో ఏదో ఒకటి స్టడీస్ వల్ల ఒకటి ఉపయోగపడింది మనకి, కిటికీలు తీయడం ఎలా తెలుసు? కార్పెంటరీ నేర్చుకున్నానండి. వెరీ గుడ్, అంటే స్టడీస్ వల్ల ఏదో ఒక ఉపయోగం అయితే ఉండాలి కదా. ఓకే, సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకవేళ కనుక వీళ్ళు టీచర్స్ అవుతే ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందో ఒకసారి మీరు చెప్పాలి మాకు. పిక్చర్ నంబర్ 1, రామ్ చరణ్ గారి పిక్చర్ ఏంటమ్మా? రామ్ చరణ్ ఏ సబ్జెక్ట్ చెప్తే మంచిది అదర్ దెన్ యాక్టింగ్? హార్స్ రైడింగ్ నేర్పిస్తే బాగుంటుంది. వా, దట్స్ సూపర్. సో హి కెన్ టీచ్ టెరిఫిక్ హార్స్ రైడింగ్ ఇన్ స్కూల్. సూపర్, మగధీర నుంచి అప్పటి నుంచి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్రభాస్ గారి ఫోటో ఏంటమ్మా? ఈయన ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది? అందరితో హ్యాపీగా ఎలా ఉండాలని ఒక ఐ థింక్ మోర్ బిహేవియరల్ అండ్ కల్చరల్ క్లాస్ చెప్తే బాగుంటుందండి. యాక్చువల్లీ ఐ థింక్ వి హ్యావ్ ఎ హ్యాపీనెస్ మినిస్ట్రీ, అది ఇచ్చేస్తే బెస్ట్. ఇచ్చేస్తే బెస్ట్ అండి, హ్యాపీనెస్ మినిస్ట్రీ. కరెక్ట్, బా, ఎస్ డార్లింగ్ ప్రభాస్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్, అనుష్క గారి ఫోటో వేయండి. ఈవిడ ఏం టీచ్ చేస్తే బాగుంటుంది? సేమ్ అండి, యాక్చువల్లీ మంచితనం టీచ్ చేస్తారండి అందరికి. బా, అంటే నాకు ఇప్పుడే రీసెంట్గా నేను యాక్చువల్లీ నేర్చుకున్న జపాన్లో కొన్ని స్కూల్స్లో ఫస్ట్ 3rd class వరకు 4th class వరకు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉండవండి. అంటే కేవలం మనుషులతో ఎలా మాట్లాడాలి, ఇళ్ళు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, దోస్ కైండ్ ఆఫ్ బేసిక్ సబ్జెక్ట్స్ విల్ బి టాట్ ఫర్ లైఫ్. ఐ థింక్ షీఈస్ ద బెస్ట్ పర్సన్ టు టీచ్ దట్. ఐ థింక్ మనందరికీ ఇక్కడ చాలా అవసరం, అది చాలా అవసరం మనకి. యూకేజీ ఎల్కేజీ నుంచే నౌన్ ప్రొనౌన్స్ వృద్ధేస్తున్నారు. ఓకే, లాస్ట్ కాదు, ఇంకొక 2 pictures ఉన్నాయి. ఆ రాజమౌళి గారు ప్లీజ్ రండి. ఎలాగో మీరు మాకు ఇంకా ఒక 2 years వరకు దొరకరు ప్రీ రిలీజ్లో, కనీసం ఇలా ఫోటోలు అయినా వేసుకొని మేము సంతోషపడతాం. అన్ని సబ్జెక్టులు చెప్పే ఒక టీచర్ ఉంటారు చూడండి, సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం, అది ఆయన. సూపర్, అసలు సింప్లీ సూపర్. అన్ని సబ్జెక్ట్స్కి మనం 300 రూపాయలు కట్టి వెళ్ళిపోతాం, సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం చూడండి. ఓకే, డన్, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ దేవరా, NTR. ఖచ్చితంగా తెలుగు టీచర్ అండి, తెలుగు టీచర్ 100%. తారక్ కన్నా తెలుగు ఇంకెవరు నేర్పిస్తారు చెప్పండి? సో ఐ థింక్ తారక్ విల్ బి ద బెస్ట్ తెలుగు టీచర్. ఎందుకనే మీరు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళకి ఎంత కరెక్ట్గా ఇచ్చుకోవాలో అంత కరెక్ట్గా ఇచ్చారు కదా అసలు బిరుదులు. అండ్ అంతేకాకుండా ఎప్పుడు సినిమాని ఎక్కడ మలుపు తిప్పాలో చూపించింది కూడా మీరే రాణా గారు. అంటే తెలుగు సినిమా ఈ రోజున విజయకేతనం ఆస్కర్ వరకు వెళ్ళింది అంటే యూఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్ ఇట్ అండ్ టుక్ ఇట్ అండ్ మార్కెటెడ్ తెలుగు ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. యూ హ్యావ్ బీన్ ట్రూలీ అ టీచర్ ఫర్ మెనీ పీపుల్. ఇంత చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతలు వచ్చేసాయి, ఏం చేస్తాం, తప్పదు. ఒక్కసారి సరిపోదా శనివారంతో సూపర్ డూపర్ హిట్ కొట్టి, అసలు ఈరోజు శనివారం కాదు కాబట్టి మనం బతికిపోయాం, కానీ వాట్ అంటే